హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు అని చెప్పేసి కేటీఆర్ గారు వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. అంటే పార్టీ ఫిరాయింపుల పైన వాళ్ళు ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తున్నామని, సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేస్తామని, ఖచ్చితంగా ఉప ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి కేటీఆర్ గారు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరిగే ఛాన్స్ ఉంది? ఉప ఎన్నికలు వస్తాయంటారా? ఖచ్చితంగా పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు ఇదే అంశం మీద తీసుకొచ్చడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, పార్టీ ఫిరాయింపులు అనేవి అంటే రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తున్నాం, సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేస్తాం, ఖచ్చితంగా ఉప ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం సార్. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఉప ఎన్నికలు వస్తాయంటారా? పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరేం చెప్తారు సార్? ఉప ఎన్నికలు వస్తాయంటే ఒకవేళ సుప్రీంకోర్టు దాని గురించి వాళ్ళకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్టయితే ఆ పర్టికులర్ ప్రదేశాల్లో ఉప ఎన్నికలు జరగచ్చు, కానీ మొత్తానికి కాదు కదా. ప్రభుత్వానికి ఏం డోకా ఉండదు నాకు తెలిసి. అయితే ఇక్కడ కేటీఆర్ గారు చేస్తున్న వాదన ఏదైతే ఉందో, ఇది కాసేపు దీని మీద మాట్లాడితే, నెల రోజులు అంటే గెలిచిన నెల రోజులు కాకముందే పార్టీ ఫిరాయింపు జరిగింది కాబట్టి, ఆ పార్టీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యే కాబట్టి ఇప్పుడు ఆ పార్టీలోకి ఎలా వెళ్ళిపోతారు అనేది కరెక్ట్ కాదు. కాసేపు అనుకుందాం. ఓకే, మరి సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది కదా, గెలిచిన వైపు ప్రభుత్వం ఉన్న పార్టీ వైపు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నా అంటున్నారో ఆ పార్టీ ఎమ్మెల్యేలు జంపు జిలానీలు అవ్వడం చాలాసార్లు చూసాం కదా. అలా అవ్వకపోతే ఈ సోకాల్డ్ నాయకులు ఎవరు కూడా ఇన్ని రోజులు మనుగడ సాగించేవారు కాదు కదా, అవుతారా? కాదు కదా. ప్రతి ఒక్క పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళిన వాళ్ళు, ఆ పార్టీ ఈ పార్టీ షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఆ అధినేతలు తప్పితే. మరి అలాగే కేసీఆర్ గారు కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే, లేదా మీకు కొంతమంది కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే, ఇలాగే ఉన్నారు. ఇప్పుడు మొన్న సభలో దానం నాగేంద్ర గారి వ్యాఖ్యలు చూస్తే నిజమే, ఆయన మాట్లాడింది సభా మర్యాదను పాటించలేదు కాబట్టి కాసేపు తప్పు అనుకున్నాం. బట్ తెలంగాణ సమాజంలో ఆయన వాడే పదాలు అతి సామాన్యం, జనరల్గా రెగ్యులర్గా వాడుకు భాషలో ఉంటాయి. అవి నేను చాలా సందర్భాల్లో చూశాను కూడా. ఇట్లా మాట్లాడుకుంటారు. సో ఆయన ఒక తోటి లెజిస్లేచర్కి, అసెంబ్లీలో ఉండే తన తోటి అభ్యర్థికి, ఎమ్మెల్యేకి అలా అనడం కరెక్ట్ కాదు. అంటే కొన్ని కోట్ల మంది చూస్తుంటారు కాబట్టి కరెక్ట్ కాదే. అయితే ఇప్పుడు ఆయన అలా నిలబడి మాట్లాడినప్పుడు వీళ్ళలోంచి ఎవరైనా, ఏ నువ్వు మా పార్టీ జెండా మీద గెలిచి నువ్వు అక్కడ వెళ్ళి మాట్లాడుతున్నావు ఏంటి అని ఒక్కరు లేచి అనలేకపోయారు ఎందుకు? లేదా మీరు కూడా పెద్ద ఇదేమిటని చెప్పి ఇటువైపు వాళ్ళని అడగలేకపోయారు ఎందుకు? అన్నీ ఆ తాన్లో ముక్కలే కదా. మరి ఇదే బీఆర్ఎస్కు ఒకప్పుడు క్యూ కట్టినప్పుడు, కాంగ్రెస్ నుంచి టీడీపీని క్యూ కట్టినప్పుడు, ఏదైతే కేటీఆర్ న్యాయ నిపుణుల సలహా అని హైకోర్టుకి వెళ్ళాము, హైకోర్టులో కూడా అవ్వకపోతే, హైకోర్టులో కూడా ఎక్కువ రోజులు ఉండలేదు ఎందుకంటే చెప్పాలి, ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వీళ్ళు ఖచ్చితంగా ఇచ్చేయాల్సిందే, ఏదో ఒక తీర్పు వెలువరించాల్సిందే. రాజ్యాంగం నిపుణులు సవరణలు ఏమున్నాయో వాటినన్నింటినీ అనుసరించి తీర్పు ఇవ్వాల్సింది, ఇవ్వాల్సిందే. అయితే గతంలో జరిగిన అనుభవాల దృష్టి చూస్తే మరి వీళ్ళు కూడా అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు కేసు వేశారుగా, ఏం జరగలేదుగా. ఇప్పుడు కేటీఆర్ గారు ఏమంటున్నారు, ఢిల్లీ వెళ్ళింది మా చెల్లిని కలవడానికి, అలాగే ఎవరైతే ఇట్లాగ పార్టీ ఫిరాయింపుల క్రింద ఉన్నారో వాళ్ళ మీద న్యాయపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి, న్యాయపరమైన నిపుణుల సలహా తీసుకోవడానికి నేను వెళ్ళాను, ఇలాగానైతే ఉప ఎన్నిక వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఆయన అంటున్నారు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ పెట్టడం ఏంటంటే, ఇట్లా జరిగిందని మేము అక్కడ సభాధ్యక్షులైన స్పీకర్ గారికి కూడా మేము విన్నవించాము, బట్ స్పీకర్ గారు కూడా ఎటువంటి చర్యలు తీసుకునే దాఖలాలు లేవు, దీనిపై మేము హైకోర్టుకు వెళ్ళాం, కాదు హైకోర్టులో కూడా మాకు న్యాయంగా రాగలేదు అనిపిస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్తాము అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ ఈ వెళ్ళమున్న చోట చేమలు చేరడము, గవర్నమెంట్ ఉన్న వైపే నాయకులు షిఫ్ట్ అవ్వడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. దాన్ని మనం ఎవరిని తప్పు పట్టాలి, ఎవరిని రైట్ అనాలి చెప్పండి. మరి ఇది ఒకప్పుడు అవే బీఆర్ఎస్లోకి అందరూ వెళ్ళారుగా. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చాలామంది వచ్చిన విమర్శలు ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన వెర్షన్ కానీ ఆయన స్టైల్ కానీ మార్చారు, ఇప్పుడు అంతా ఆపరేషన్ ఆకర్ష్ అని పేరు పెట్టి రాజశేఖర రెడ్డి గారు అందరినీ కాంగ్రెస్లో లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈవెన్ 2004 తర్వాత కాదు, 2009 రెండోసారి గెలిచాక ఆయన ఇంకా ఈవెన్ హరీష్ రావు గారు కూడా కాంగ్రెస్లోకి వచ్చేసి ఉండేవారని
సో ఇంకా జగ్గారెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. సో అట్లాంటి ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వెళ్ళడం సహజం. అయితే ఇప్పుడు వీళ్ళు నెల రోజుల్లోనే మరీ పార్టీ మారారు కాబట్టి వీళ్ళని లేదా నెల రోజుల్లోపు లేదా 6 నెలల తర్వాత దానికి ఏమైనా కండిషన్ ఉందా, ఆ పార్టీ గుర్తుతో గెలిచారు కాబట్టి ఖచ్చితంగా పార్టీకి రాజీనామా చేసి అందులో చేరాలా, లేదా మళ్ళీ వాళ్ళు ఇన్ని రోజుల్లో వాళ్ళ బల నిరూపణ నిరూపించుకోవాలా, లేదు అంటే ఏ పార్టీలోకి చేరితే ఆ పార్టీ యొక్క అధ్యక్షుడు ఆ పార్టీ యొక్క ముఖ్యమంత్రి యాక్సెప్ట్ చేస్తే సరిపోతుందా, దీనికి స్పీకర్ అనుమతి కూడా కావాలా, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. ఏంటంటే దాని మీద ఒక రకంగా న్యాయ నిపుణులతో సలహా తీసుకొని చర్చిస్తున్నాం. ఖచ్చితంగా మాకు ఎవరైతే మా పార్టీ నుంచి వెళ్ళిపోయారో, మా గుర్తు మీద గెలిచి మాకే వెన్నుపోటు పొడిచారు అనుకుంటున్నారో వాళ్ళందరి పేరు చర్యలు తీసుకుంటాం. చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో ఒకవేళ కోర్టు ఆ ఎన్నిక చెల్లదు అని తీర్పు ఇచ్చింది అనుకోండి, ఉప ఎన్నికలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ రాష్ట్రం మొత్తానికి ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం. అయితే ఆ కొద్ది మంది మీద కూడా ఇంతకుముందు ఇప్పుడు అలాగే పార్టీ ఫిరాయింపులు అయితే దాని మీద ఉప ఎన్నికలు జరగాలి అని వచ్చిన సందర్భాలు చాలా తక్కువ, చాలా తక్కువ. చూద్దాం మరి తీర్పు కోర్టు ఏమని తీర్పు ఇస్తుందో, దాన్ని వీళ్ళు ఎలా ఫేస్ చేస్తారు. ఎందుకంటే రోజు రోజుకి బీఆర్ఎస్కి బలం తగ్గుతూ వస్తుంది, చాలామంది గైర్హాజరు అవుతున్నారు, ఇంకొంతమంది మాట్లాడకుండా సైలెంట్గా ఉంటున్నారు, కొంతమంది ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు బీజేపీతో పక్కచూపులు చూస్తున్నారు, మరోవైపు బీజేపీ కాంగ్రెస్ కూడా మా పార్టీలో కూడా మా పార్టీలకు రండి అని చెప్పి గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వీళ్ళు కూడా ఫస్ట్ అండ్ ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి మనమే ముందు వెళ్ళిపోదాం అనే ప్రయత్నం కూడా వీళ్ళు చేస్తున్నారు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు. బట్ మంచి ప్రతిపక్షమే, 39 ఎమ్మెల్యేలతో స్ట్రాంగ్గా ఉండాల్సిన ప్రతిపక్షం ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్న కొద్దీ బలహీనపడడం సహజం, అండ్ మోర్ ఓవర్ గవర్నమెంట్ వైపు కూడా షిఫ్ట్ అవ్వడం కూడా సహజమే. బట్ ఏం జరుగుతుందనేది చెప్పలేం, కోర్టు ఇచ్చిన తీర్పు బట్టి ఉంటుంది అంతా. బట్ కోర్టు కూడా వాళ్ళ ఎన్నిక చెల్లదు అని చెప్తుందా అనేదే ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్. అంత స్థాయిలో చెప్పకపోవచ్చు, బట్ ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, మా కార్యకర్తలు మా నాయకులు మా అనుచరులు ఎవరైతే ఉన్నారో మా నియోజకవర్గ ప్రజలు వాళ్ళ అభీష్టం మేరకే నేను పార్టీ షిఫ్ట్ అవుతున్నాను, లేదా నియోజకవర్గ భవిష్యత్తు కోసం అభివృద్ధి కోసం అని చెప్తాడు. రేపొద్దు మళ్ళీ వాయిదా తీసుకోవచ్చు, ఇంకేమైనా జరగచ్చు. ఇది ఇంకెలాగా 5 ఏళ్ళు అయిపు గడిచిపోతుంది, ఈలోగా అంత త్వరగా తీర్పు వస్తుందా లేదా అనేది కూడా డౌటే. ఎందుకంటే గతంలో ఆయన పేరు కృష్ణయ్య గారు, కృష్ణ ఆయన పేరు, ఐటీ శాఖ మంత్రి ఎదుగు ఉండేవారు కాంగ్రెస్ హయాంలో, ఆయనది కూడా అలాగే ఒక టర్మ్ అంతా అయిపోయింది అప్పుడు తీర్పు వచ్చింది. ఇప్పుడు అంతెందుకు మొన్న ఆయన శ్రీనివాస్ గౌడ్ గారిది, ఆయన కూడా అంతే కదా, ఆయన రెండోసారి బీఆర్ఎస్ వచ్చాక ఆయన మంత్రి ఇచ్చారు, ఆయనది కూడా చెల్లదు ఏదంటే ఆయన మళ్ళీ ఇంకా 3 నెలలో 2 నెలలో ఉందనగా తీర్పు వచ్చింది పదవి.